मंचिर्याल जिला बेल्लंपल्ली प्रभुत्व पॉलिटेक्निक कलाशाल कॉन्ट्रैक्ट लेक्चरर गा विधुलु निर्वहिस्तुन्न दुर्गम देवेंदर अने व्यक्तिनि निबंधनलकु विरुद्धंगा विधुल नुंडि तोलगिंचडं अन्यायमनि తెలంగాణ పాలిటెక్నిక్ విద్యార్థులు జేఏసీ రాష్ట్ర చైర్మన్ మేకల అక్షయ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా స్థానిక బాబు క్యాంప్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ గడిచిన 15 సంవత్సరాలుగా నిబద్ధతతో క్రమశిక్షణతో పనిచేసిన వ్యక్తిని ఉద్యోగం నుండి తొలగించారని, సాంకేతిక విద్యాశాఖ అధికారులు తీసుకున్న నిర్ణయాన్ని వెలువరించిన ఉత్తర్వులను తక్షణమే వెనక్కి తీసుకుని నిరుపేద దళిత కాంట్రాక్ట్ లెక్చరర్ కు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ లెక్చరర్ గా విధులు నిర్వహిస్తున్నటువంటి దుర్గం దేవేందర్ అనే కాంట్రాక్ట్ లెక్చరర్ ను సాంకేతిక విద్యాశాఖ ఉన్నతాధికారులు అన్యాయంగా విధులు తొలగించారు. ఈ రోజు తెలంగాణ పాలిటెక్నిక్ విద్యార్థి జేఏసీగా దళిత నాయకులుగా మేము సాంకేతిక విద్యాశాఖ అధికారులను ఒకటే డిమాండ్ చేయడం జరుగుతోంది. తక్షణమే ఈ తొలగింపు ఉత్తర్వును వెనక్కి తీసుకొని దుర్గం దేవేందర్ అనే కాంట్రాక్ట్ లెక్చరర్ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఎందుకోసమంటే తేదీ 7వ తేదీనాడు జరిగినటువంటి సప్లిమెంటరీ పరీక్షల సందర్భంగా అక్కడ అనేక మంది తప్పిదాల కారణంగా మరియు ఆ విద్యార్థుల యొక్క తప్పిదాల కారణంగా జరిగిన పొరపాటుకు కేవలం ఒకే ఒక్క దుర్గం దేవేందర్ అనే కాంట్రాక్ట్ లెక్చరర్ను బలిపశువును చేస్తూ అతన్ని పూర్తిగా విధుల నుంచి తొలగించడం అనేది అతని యొక్క 15 సంవత్సరాల నిజాయితీ నిబద్ధతో కూడినటువంటి మరి అతని వ్యక్తిత్వానికి అదేవిధంగా మరి ఏదైతే అతని భవిష్యత్తుకు భంగం కలిగించే విధంగా ఉంది. కాబట్టి ఈ రోజు నాడు మీరు తొలగింపు ఉత్తర్వులు మొన్న శనివారం రోజు సాయంత్రం మీరు ఇచ్చిన క్రమంలో ఆ రోజు సాయంత్రం నుంచి ఇప్పటి వరకు అతను తీవ్ర మానసిక వేదన అనుభవిస్తున్నాడు. అతని మానసిక వేదన వారి కుటుంబ సభ్యులు అయినటువంటి వారి భార్య గారికి కూడా ఇబ్బంది జరిగి వారి హాస్పిటల్ అడ్మిట్ పరిస్థితి ఉంది. వాళ్ళ కూతురు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మానవత దృక్పథంతోనే సరే తక్షణమే స్పందించి ఈ తొలగింపు ఉత్తర్వుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాము. లేని పక్షంలో రాబోయే రోజుల్లో మా విద్యార్థి నాయకులుగా దళిత నాయకులుగా ఖచ్చితంగా దుర్గం దేవేంద్ర గారిని విధుల్లోకి తీసుకునేంత వరకు పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ విషయంలో ఇకనైనా స్థానిక ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గారు కానీ స్థానిక ఎంపీ వెంకటేష్ నేత గారు కానీ తక్షణమే స్పందించి ఈ బాధిత దుర్గం దేవేంద్ర అనే కాంట్రాక్ట్ లెక్చరర్కి న్యాయం జరిగే విధంగా అతన్ని తిరిగి విధుల్లోకి తీసుకొని కొనసాగించే విధంగా చూడాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.